హలో గైస్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్ ఈ వీడియోలో మనం షీహల్కి ఎపిసోడ్ సెవెన్ ఎక్స్ప్లెనేషన్ అండ్ బ్రేక్ డౌన్ చూద్దాం అప్కమింగ్ డెడ్ పూల్ త్రీ మూవీలో వల్వరిన్ అపీరియన్స్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేసాం ఒకవేళ మిస్ అయ్యి ఉంటే డూ అవుట్ పైన కార్డ్స్లో కూడా లింక్ ఇచ్చాం హల్క్ సిరీస్ మీద చాలా బ్యాక్లాష్ అయితే వస్తుంది ఆడియన్స్ లోయెస్ట్ రేటింగ్ ఇచ్చారు ఈ సిరీస్కి మిగతా మార్వెల్ టీవీ షోస్తో కంపేర్ చేస్తే దానికి రీజన్ ఏంటో నేను విడిగా చెప్పక్కర్లేదు అనుకుంటా ఫ్యాన్స్ అందరూ కొంచెం యాక్షన్ అండ్ స్టోరీ ఓరియంటెడ్ సిరీస్ని ఎక్స్పెక్ట్ చేశారు బట్ దీంట్లో స్టోరీ ఎక్కడికి ముందుకు వెళ్తున్నట్టు అనిపించట్లే జెనిఫర్ పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుంది తన కెరియర్ ఎలా ఉంది అని చూపిస్తున్నారు అంతే ప్రతి ఎపిసోడ్ ఎండింగ్కి మాత్రం ఎవడో వెళ్ళని టీజ్ చేసి హైపిస్తున్నారు ఎవడో కాదులేండి మోస్ట్ ప్రాబిలీ సామ్యుయల్ స్టన్జే అవుతాడు చూడాలి నిజంగా ఈ సిరీస్ ఎండింగ్కి వాళ్ళు చేసిన హడావిడి జస్టిఫై అవ్వద్దో లేదో ఈ ఎపిసోడ్ టోటల్ థర్టీ ఎయిట్ మినిట్స్ సమ్థింగ్ ఉంది దాంట్లో ఆల్మోస్ట్ ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మాంటెడ్ సీన్సే ఉన్నాయి జెనిఫర్ అండ్ జోష్ ఎలా ఒకరినొకరు ఇష్టపడుతూ క్లోజ్ అయ్యారని ఆల్రెడీ ప్రీవియస్ ఎపిసోడ్ ఎండింగ్కి ఎక్స్ప్లనేషన్ వీడియోలో ప్రిడిక్ట్ చేసాం ఈ జోష్ అనే క్యారెక్టర్ని కూడా నమ్మలేం వీడు కూడా ఇంటెలిజెన్షియాలో మెంబర్ అవ్వచ్చని మనం అనుకున్నట్టే ఎపిసోడ్ ఎండింగ్కి ఒక బాంబు పేల్చారు చాలా స్వీట్గా మాట్లాడుతూ జెన్తో క్లోజ్ అవుతాడు జోష్ ఇదివరకు జెనిఫర్ని డేట్ చేసిన వాళ్ళందరూ కూడా తన హెల్క్ ఫామ్ని ఇష్టపడ్డారు తప్ప జెన్ని హ్యూమన్ ఫామ్లో అనగా ఎవరూ ఇష్టపడలేదు ఎప్పటిదాకా బట్ జోష్ అలా కాదని చెప్పి జెన్ కూడా జోష్ని ఇష్టపడడం స్టార్ట్ చేస్తుంది వన్ ఫైవ్ నైట్ జోష్ అండ్ జెనిఫర్ ఇద్దరు టైం స్పెండ్ చేస్తారు నెక్స్ట్ మార్నింగ్ నుంచి జెన్ చేసే మెసేజెస్కి జోష్ రిప్లై ఇవ్వడు ఏ వర్క్ కూడా సరిగ్గా చేయలేకపోతుంది జోష్ మెసేజ్ కోసం వెయిట్ చేస్తూ ఫోన్నే చూస్తూ ఉంటుంది షీ లిటరలీ ఫీల్డ్స్ అప్సెస్డ్ అనమాట జిఎల్కేహెచ్ ఆఫీస్లో జెన్ పర్పుల్ సూట్లో కనిపిస్తుంది ఈ సూట్ లూక్ చేసిందే హ్యూమన్ ఫామ్ అండ్ హల్క్ ఫామ్ రెండింటికి అడాప్టబుల్ సూట్ అబామినేషన్ ఏకే ఎమ్ఎల్ బ్లాన్స్కిని మానిటర్ చేసే పెరోల్ ఆఫీసర్ జెన్కి కాల్ చేసి బ్లాన్స్కి లెగ్కి పెట్టిన ఇన్హిబిటర్ పని చేయట్లేదని సిగ్నల్ వచ్చింది మేబీ అబామినేషన్గా మారుంటాడు మనం వెళ్ళి చెక్ చేయాలని జెన్తో చెప్తాడు ఆ ఆఫీసర్ అండ్ జెన్ కలిసి బ్లాన్స్కి ఉంటున్న ఫామ్ హౌస్కి వెళ్ళి చెక్ చేస్తారు అది ఇన్హిబిటర్ ఫాల్టే అని రియలైజ్ అయ్యి ఆ మెషిన్ని రిపేర్ చేసి ఆ ఆఫీసర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఈ ఎపిసోడ్ చూసాక ఒక విధమైన బాధ వచ్చింది ఎలా ఉండే బాంబినేషన్ని ఎలా మార్చేశారని ఏదో గుడ్ విల్ సంపాదించడానికి ఇదంతా చేస్తున్నాడా వెనకాల ఎమిల్ బ్లాన్స్కి కూడా విలన్స్లో కలిసిపోయాడా ఏంటి అని చిన్న డౌట్ ఉంది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ ఖచ్చితంగా తండబోల్డ్స్ మూవీలో అయితే ఉంటాడు షాంచీలో అండ్ ఈ టీవీ షోలో లాగా చూపించకపోతే చాలు ఎమిల్ బ్లాన్స్కితో పాటు ఈ ఫామ్ హౌస్లో ఇంకా ఫైవ్ క్యారెక్టర్స్ కనిపిస్తాయి మనకి వీళ్ళందరూ ఏంటంటే డిఫరెంట్ రీజన్స్ వల్ల ఫ్యామిలీ అండ్ సొసైటీ చేత రిజెక్ట్ చేయబడి మెంటల్ ట్రామాని ఫేస్ చేస్తూ ఉంటారు సో ఈ ఫామ్ హౌస్లో వీళ్ళల్లో వీళ్ళే బాధని కోపాన్ని తగ్గించుకునేలాగా ఒకరికొకరు మ్యూచువల్ థెరపిస్ట్ లాగా మీటింగ్స్ పెట్టుకుంటారు వీళ్ళందరూ మీటింగ్ పెట్టుకున్న రూమ్ లో చూస్తే వెనకాల అబో మస్తే అని ఉంటుంది నమస్తే ఇన్స్పిరేషన్ తో ఎమిల్ బ్లాన్స్ కి అలా పెట్టుంటాడు ఆ థెరపీ సెషన్స్ కి బ్లాన్స్ కి ఏ ఆర్గనైజర్ అని అర్థం అవుతుంది ఆ రూమ్ లో సెటప్ అంతా చూస్తే చాలా ఏషియన్ అండ్ ఇండియన్ కల్చర్ రిఫరెన్సెస్ అయితే ఉన్నాయి ఈ రూమ్ లో గాడెస్ లక్ష్మి గాడెస్ గణేష్ వాల్ పేపర్స్ బుద్ధ స్టాట్యూ ఇలాగా ఇదంతా వాంగ్ ఇచ్చిన ట్రైనింగ్ అయి ఉండాలి ఇందుకు ఆ ఫైవ్ మెంబర్స్ ఎవరంటే అలాగూలా మ్యాన్బుల్ పోర్క్యూపైన్ సారసన్ అండ్ రెకింగ్ క్రూలో వన్ ఆఫ్ ద మెంబర్ ఎలాగ్యూల క్యారెక్టర్ ఒక మ్యూటెంట్ అనదర్ మ్యూటెంట్ రిఫరెన్స్ ఇన్ ఎంసీయూ ఈ క్యారెక్టర్ తన బాడీలో ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయగలడు దాన్నే బయో ఎలక్ట్రిసిటీ అంటారు ఈ బయో ఎలక్ట్రిసిటీని ఎనీ ఆబ్జెక్ట్లోకి ఛానలైజ్ చేయగలడు అనమాట ఎపిసోడ్లో కూడా ఒక స్వర్డ్లోకి తన పవర్ని ఛానలైజ్ చేయడం చూడొచ్చు మ్యాన్బుల్ అండ్ పాక్యుపైన్ క్యారెక్టర్స్ ఏంటంటే కామిక్స్ ప్రకారం ఒక గ్రూప్ ఆఫ్ సైంటిస్ట్స్ హ్యూమన్స్ మీద ఎక్స్పెరిమెంటేషన్స్ చేస్తారు మ్యూటేషన్ జీన్స్ కోసం బుల్ డి అనేని ఇంజెక్ట్ చేసి టెస్ట్ చేయడం వలన ఆ క్యారెక్టర్ అలా మారిపోతాడు సేమ్ గోస్ విత్ పాక్యుపైన్ క్యారెక్టర్ ఒక షంక్ అండ్ పాక్యుపైన్ డిఎన్ఏతో ఆ క్యాండిడేట్ మీద హ్యూమన్ రైల్ వేస్తారు పాక్యుపైన్ క్యారెక్టర్ యాంట్ మ్యాన్ కామిక్స్లో విలన్ రోల్ చేశాడు ఈ క్యారెక్టర్కి కామిక్స్లో డిఫరెంట్ ఆరిజిన్ స్టోరీస్ అయితే ఉన్నాయి ఇంకా సారిసన్ ఒక వ్యాంపైర్ నాకు తెలిసి ఎంసీలో వ్యాంపైర్ ఫస్ట్ అపిరెన్స్ అనుకుంటున్నాయి ఎవరు వ్యాంపైర్స్ ఉన్నాయని నమ్మరు అందుకే సారిసన్ కూడా నిజమైన వ్యాంపైర్ కాదు అని ఆ రూమ్లో అందరూ అనుకుంటారు అలాగ్యూల అండ్ మ్యాన్బుల్ మధ్య చిన్న ఫైట్ అవుద్ది సీరియస్ ఫైట్ ఏం కాదు అయితే ఈ ప్రాసెస్లో జెనిఫర్ కార్ అయినా టొయోటా ప్రీస్ డ్యామేజ్ అయిపోద్ది బ్లాన్స్కి టోయింగ్ ట్రక్ కంపెనీకి ఇంటిమేట్ చేస్తాడు వీకెండ్ అంతా జోష్తో గడుపుదాం అని ప్లాన్స్ వేసుకున్న జెనిఫర్ ఇప్పుడు ఇలా ఎమిల్ బ్లాన్స్కి ఫామ్ హౌస్లో ఉండాల్సి వస్తుందని వరి అవుద్ది జోష్ ఎంతకీ రిప్లై అండ్ మోర్ అవర్ ఆ ఫామ్ హౌస్ ఏరియాలో సెల్ఫోన్ సిగ్నల్స్ కూడా ఉండవు సో ఇంకా తప్పక ఈ గ్యాంగ్ అందరితో కూర్చుంటుంది జెన్ రెకింగ్ క్రూలో ఒక మెంబర్ ఉన్నాడని చెప్పాను కదా వాడు కనబడగానే షీహల్క్గా మారి అటాక్ చేయబోతుంది బట్ మిగతా అందరూ కూల్ చేస్తారు ఆమెని నాకు ఇక్కడ సిల్లీగా అనిపించిన విషయం ఏంటంటే ఆ పర్సన్కి కనీసం దాన్ని ఎందుకు అటాక్ చేసావు ఎవరు పంపించారు అటాక్ చేయడానికి రీజన్ ఏంటి అని అడగదు జెనిఫర్ సూపర్ న్యాచురల్ వెపన్స్ రాగానే ఒక అమ్మాయిని అటాక్ చేసామంటే నమ్మేస్తుంది ఒక లాయర్ అయ్యి ఉండి జెనిఫర్ ఇక్కడ ఆ క్వశ్చన్స్ అడిగి ఉంటే గురించి సగం హింట్ ఎక్కడే రివీల్ అయ్యేది నేనైతే ఇక్కడ వెక్స్ అయిపోయానబ్బా ఎపిసోడ్స్ సాగదీయడానికి ఇలా చేస్తున్నారు ఓకే ఐఎమ్ నాట్ కంప్లీట్లీ అగేన్స్ట్ ఇట్ ఒక టిపికల్ సూపర్ హీరో ఆరిజిన్ స్టోరీ లాగా కాకుండా సూపర్ హీరోస్కి కూడా పర్సనల్ లైఫ్ ఉంది వాళ్ళకి ఇలా ప్రాబ్లమ్స్ ఉంటాయని ఒక డ్రామా షో లాగా ఈ సిరీస్ని పోర్ట్రే చేయడానికి ట్రై చేస్తున్నారని అర్థమైంది బట్ దీనికి ఇన్ని ఎపిసోడ్స్ అవసరం లేదనుకుంటున్నాను చెప్పాలంటే ఫైవ్ సిక్స్ సెవెన్ ఎపిసోడ్స్లో ఉన్న కంటెంట్ సింగిల్ ఎపిసోడ్లో చూపించవచ్చు అలా చేసినా ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉందేమో మూడు నైట్ లాంటి సిరీస్కి సిక్స్ ఎపిసోడ్స్ ఇచ్చి ఇలాంటి తొక్కలో షోకి నైన్ ఎపిసోడ్స్ ఇవ్వడం అంటే నాకైతే ఏం నచ్చలే ఓకే కమింగ్ బ్యాక్ టు టాపిక్ ఈ గ్యాంగ్తో కూర్చుని జన్ తన ఇన్సెక్యూరిటీస్ని షేర్ చేసుకుంటుంది ఈ ఫైవ్ మెంబర్స్ కూడా జన్ చేత జోష్ నంబర్ డిలీట్ చేపిస్తారు జెనిఫర్గా ఉన్నా సరే తనని ఇష్టపడే వాళ్ళు ఉంటారు యూ డోంట్ నీడ్ టు వరీ అని వీళ్ళందరూ కూడా జన్ని అర్థమయ్యేలా చెప్తారు తను కూడా హ్యాపీ ఫీల్ అవుద్ది ఈ గ్యాంగ్కి ప్రామిస్ చేసినట్టే సోనా సెషన్లో కూడా పార్టిసిపేట్ చేస్తుంది జన్ టోయిన్ ట్రక్ వచ్చాక కార్కి మూవ్ చేసి ఈ గ్యాంగ్కి బై బై చెప్పేసి హ్యాపీగా రిటర్న్ అయిపోద్ది ఇన్ఫ్యాక్ట్ తన వీకెండ్ మంచిగానే జరిగింది త్రీ డేస్కి ముందు ఏం జరిగిందో చూపిస్తారు జెన్తో పడుకున్న జోష్ నైట్ లేచి జెన్ ఫోన్లో ఉన్న కంటెంట్స్ని తన మొబైల్లోకి కాపీ చేసుకుంటాడు జెన్ సెమీనేకెడ్గా బెడ్ మీద ఉన్నప్పుడు తన పిక్చర్స్ తీస్తాడు ఇక్కడే అర్థమవుతుంది మనోడు పెద్ద పర్వర్ట్ అని జోష్ కూడా ఇంటెలిజెన్షియాలో మెంబర్ అయ్యుండొచ్చు హల్కింగ్ యూజర్కి టెక్స్ట్ చేస్తాడు జోష్ సిరెంజ్ అండ్ గ్రీన్ కలర్ లిక్విడ్ ఇమోజెస్ ఉంటాయి ఎపిసోడ్లో చూపించినట్టు వైబ్రేనియం నీడుల్ని యూజ్ చేసి జెన్ బ్లడ్ని సక్సెస్ఫుల్గా ఎక్స్ట్రాక్ట్ చేశాడేమో అని అందరూ అనుకుంటారు బట్ అంత బిగాజ్ నీడిల్ గుచ్చితే పెయిన్ వస్తుంది కదా పెయిన్ రాకుండా చేసి ఎక్స్ట్రాక్ట్ చేశాడే అనుకుందాం కనీసం నెక్స్ట్ డే అయినా జెన్ రియలైజ్ అవ్వాలి పోనీ అప్పుడు కాకపోయినా ఎమిల్ బ్లాన్స్కి ఫామ్ హౌస్లో ఒక హట్లో సోనా సెషన్కి అటెండ్ అవుద్ది కదా అప్పుడైనా పెయిన్ వచ్చి జెన్ రియలైజ్ అవ్వాలి బట్ అలాంటి సీన్స్ ఏం చూపించలేదంటే బ్లడ్ని ఇంకా ఎక్స్ట్రాక్ట్ చేసి ఉండరు మరి ఆ ఎమ్ఓజీస్ జోష్ పెట్టడానికి రీజన్ ఏంటి అని నెక్స్ట్ ఎపిసోడ్లో చూపిస్తారేమో జోష్ పార్ట్ ఆఫ్ ప్లాన్ ఏంటంటే జెనిఫర్ డేటాని ఫొటోస్ని ఇంటెలిజెన్షియా వెబ్సైట్లో పెట్టి షేమ్ చేయడానికి తన కెరియర్ని డిస్టర్బ్ చేయడానికి ఏమైనా ప్లాన్ చేసి ఉండాలి ఎందుకంటే జెనిఫర్ వాల్టెస్ని అన్ని విధాలుగా డిస్ట్రాయ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు ఆ వెబ్సైట్లో ఉన్న జనం అంతా దట్స్ ఆల్ ఫర్ దిస్ బ్రేక్ డౌన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియో ఆఫ్ షీ హల్క్ సెవెంత్ ఎపిసోడ్ గైస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు సైనింగ్ ఆఫ్ మీ మూవీ లునాటిక్స్ మర్చిపోయా ప్లీజ్ డూ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ అట్ ద రేట్ మూవీ